ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో విషయానికి ప్రాముఖ్యత ఉంటుంది. సౌత్ సూపర్ స్టార్ నయనతార జీవితంలోనూ అలాంటి ఒక ముఖ్యమైన విషయానికి ఇంపార్టెన్స్ ఉంది. జీవితంలో ఒక్కసారి జరిగే అపురూప ఘట్టం, రెండు జీవితాలను ఒకటి చేసే గొప్ప బంధం వివాహానికి ఉంది అనేది నయన్ నమ్మకం. అందుకే ఆమె పెళ్లికి ఆమె పెళ్లి పెద్దగా వ్యవహరిస్తోంది. చిన్ననాటి నుంచి కలలు కంటున్నట్లుగానే తన వివాహం జరగబోతోంది. ఘనంగా జరుగుతున్న నయన్ విక్కీల వివాహం. కుటుంబ సభ్యులు, సన్నిహితులకు మాత్రమే ఆహ్వానం. జూన్ 11న మీడియా ముందుకు నూతన నవ వధూవరులు. చెన్నైకి సమీపంలోని మహాబలిపురంలో ఒక ప్రైవేట్ రిసార్ట్లో విఘ్నేష్ శివన్ వివాహం ఘనంగా జరుగుతోంది. 3 రోజుల పాటు పెళ్లి వేడుకలు జరగనున్నాయి. సంగీత్ మెహందీ వేడుకల్లో నయన్ చాలా కొత్తగా కనిపించిందని, గతంలో ఎన్నడూ చూడని ఆనందం తనలో కనిపిస్తోందని వెడ్డింగ్కు వెళ్లిన వారు చెప్పుకొస్తున్నారు. గురువారం ఉదయమే అంగరంగ వైభవంగా వీరిద్దరి వివాహం జరిగింది. ప్రేమ విషయాన్ని, ఆ తర్వాత ఎంగేజ్మెంట్ సంగతిని ఏళ్లకేళ్లు అత్యంత రహస్యంగా ఉంచిన నయన్ పెళ్లి వేడుకకు సంబంధించిన ప్రతి విషయాన్ని అందరితో పంచుకోవటం ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరి వెడ్డింగ్ ఇన్విటేషన్ తెగ వైరల్ అయ్యింది. విక్కీ నయన్ వెడ్డింగ్ హ్యాష్ట్యాగ్ బాగా ట్రెండింగ్ లోకి వచ్చింది. మ్యారేజ్ ఈవెంట్ లో ప్రతి చోట విక్కీ నయన్ ఫోటోస్ దర్శనమిస్తున్నాయట. వాటర్ బాటిల్స్, గిఫ్ట్ ఐటమ్స్, ఇలా ఏది పట్టుకున్నా ఎటువైపు చూసినా వీరిద్దరి ఫోటోస్ కనిపిస్తున్నాయట. తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ కు చెందిన ప్రొడక్షన్ హౌస్ వీరి వివాహ మహోత్సవానికి సంబంధించిన వీడియోస్ ను కవర్ చేస్తున్నట్లుగా సమాచారం. త్వరలోనే ఈ వెడ్డింగ్ వీడియోస్ ను నెట్ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంచబోతున్నారట. ఇక ఈ గ్రాండ్ వెడ్డింగ్ సెరమనీని నయన్ విక్కీ లైఫ్ లో స్పెషల్ గా మార్చేందుకు గతంలో విక్కీ కౌశల్, కత్రినా పెళ్లికి వెడ్డింగ్ ప్లానర్ గా వ్యవహరించిన వారే ఇప్పుడు నయన్ విఘ్నేష్ కోసం రంగంలోకి దిగారట. నయనతార తన జీవితంలో అన్నింటినీ సాధించింది. తిరుగులేని నటిగా పేరు ప్రఖ్యాతులు ఆర్జించింది. తమిళనట అత్యధిక ఆదరణ ఉన్న నటిగా వెలుగుతోంది. లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ కు కొత్త అర్థాన్ని ఇచ్చింది. నిర్మాతగా మారిన మంచి చిత్రాలను నిర్మిస్తోంది. అయితే ప్రేమ పెళ్లి అనేది తనకు కాబోయేవాడు, తనతో పాటు తన కుటుంబాన్ని కూడా బాగా చూసుకోవాలి అనే ఒకే ఒక కండిషన్తో ఇన్నాళ్ళు రియల్ లవ్ కోసం వెయిట్ చేస్తూ వచ్చింది. ఆ లవ్ ఆమెకు 2015లో దొరికింది. ఫిల్మ్ సెట్ లో ప్రేమలో పడిన నయన్, 6 ఏళ్ల పాటు లవ్ రిలేషన్. నయన్ కు తంగమ్మే పేరు ఫిక్స్ చేసిన విఘ్నేష్. 2015లో తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న నానం రౌడీథాన్ ఫిల్మ్ సెట్ లోకి అడుగు పెట్టింది నయన్. కాలువ నేచురల్ స్టార్ విజయ్ సేతుపతి హీరో. తెలుగులో ఇదే చిత్రం నేను రౌడీ అనే పేరుతో రిలీజ్ అయింది. ఈ సినిమాలో తంగమే అనే పాటను స్వయంగా విఘ్నేష్ శివన్ రాయటం, షూటింగ్ సమయంలో అతని ప్రవర్తనను గమనించిన నయన్ మెల్లిగా అతనితో ప్రేమలో పట్టం ప్రారంభించింది. సినిమా కంప్లీట్ అయ్యేలోపు వీరిద్దరూ డీప్ లవ్ లోకి వెళ్లిపోయారు. ఓ అవార్డు ఫంక్షన్ లో విఘ్నేష్ చేతుల మీదుగా ఉత్తమ నటి పురస్కారం అందుకోవాలని స్వయంగా లేడీ సూపర్ స్టార్ రిక్వెస్ట్ చేయడంతో తొలిసారి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే విషయం ప్రపంచానికి తెలిసింది. నానం రౌడీథాన్ లో విఘ్నేష్ రాసిన తంగమే పాట వీరిద్దరి జీవితంలో ప్రత్యేకంగా మారింది. అందుకే అప్పటి నుంచి నయన్ కు తంగమే పేరు ఫిక్స్ చేశాడు విఘ్నేష్. పెళ్లి సమయంలో విక్కీ రాసుకొచ్చిన ఇన్స్టాలోనూ అదే పేరుతో పిలిచాడు. జూన్ 9 డేట్ ను తనకు అంకితం ఇస్తున్నట్లు తన పోస్ట్ లో వెల్లడించాడు. 2021లోనే వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ ఫోటో కూడా విక్కీ ఇన్స్టా అకౌంట్ లో ఉంది. ఆ తర్వాత ఓ టీవీ కార్యక్రమంలో తనకు ఎంగేజ్మెంట్ జరిగిపోయిందంటూ తన రింగ్ ను అందరికి చూపించి మురిసిపోయింది నయన్. పెళ్లి గురించి ఎప్పుడు ప్రశ్నించినా విక్కీ చెప్పేది ఒకటే, ప్రస్తుతం తామిద్దరూ డేటింగ్ లో ఉన్నామని, డేటింగ్ లైఫ్ పై బోర్ కొట్టినప్పుడే మ్యారేజ్ గురించి ఆలోచిస్తామని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు విఘ్నేష్. ఇప్పుడు డేటింగ్ లైఫ్ కి గుడ్ బై చెప్పి మ్యారేజ్ లైఫ్ లోకి అడుగు పెడుతున్నారు విక్కీ నయన్. 2 ఏళ్ల క్రితమే వీరిద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పటికీ కరోనా అడ్డుపడుతూ వచ్చింది. ఇప్పుడు కూడా తొలుత తిరుపతిలో వివాహం చేసుకోవాలనుకున్నారు, కానీ కొన్ని ఇబ్బందుల వల్ల చివరి నిమిషంలో పెళ్లి వేదికను మహాబలిపురానికి మార్చారు. జూన్ 11న మీడియా ముందుకు రానున్నట్లుగా స్వయంగా విఘ్నేష్ ఇటీవల తమిళ మీడియాకు వెల్లడించారు.